నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి ఇప్పుడు ఈరోజు మనం కాలకరియా ఫాస్ గురించి మాట్లాడుకుందాం సో ఈ ఫాస్ కాన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి ఈ కాలికరియా ఫాస్ ఎటువంటి వ్యాధి లక్షణాలు క్యాల్కెరియా ఫాస్ ఎంత పట్టెన్ ఇవ్వాలి అనేది నేను కాస్త వివరంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సో జనరల్గా క్యాలిగిరియా ఫాస్ అనగానే బాడీలో ఉండే మనకి ట్వల్వ్ ఎలిమెంట్స్ ఈ ట్వెల్వ్ ఎలిమెంట్స్లో ఈ క్యాల్కెరియా ఫ్లా క్యాలకెరియా ఫాస్ అంటే కాల్షియం అనే ఎలిమెంట్ చాలా ముఖ్య ఎలిమెంట్గా మనం చెప్తూ ఉంటామండి సో జనరల్గా ఈ కాల్షియం ఉత్పత్తులు బాడీలో తగ్గితే మన జనరల్గా ఎటువంటి అనారోగ్య లక్షణాలు వస్తాయి సో ఈ జనరల్గా చిన్నపిల్లల్లో అయితే ఇప్పుడు బోన్స్లో జనరల్గా మన డే టు డే ప్రాక్టీస్లో బ్లడ్ కాల్షియం తగ్గితే జనరల్గా బోన్స్లో బ్రిటిల్నెస్ ఎర్లీ ఆస్టివ్ ఆర్థ్రాటిక్ చేంజెస్ జనరల్గా ఈ బోన్స్లో డీజనరేటివ్ ప్రాసెస్ చిన్నపిల్లల్లో అయితే ఇన్ఫెంట్ డిలేడ్ డెంటిషన్ అంటే పళ్ళు సరిగ్గా రాకపోవటం లేదంటే బో బోన్స్లో దొడ్డి కాళ్ళు అంటూ ఉంటాం అంటే రికెట్స్ జనరల్గా బోన్స్ కాళ్ళు షేప్ అవ్వటం సో జనరల్గా ఎటువంటి కాల్షియం ఎలిమెంట్ అంటే కాల్షియం ధాతు అనేది లోపిస్తే జనరల్గా ఇటువంటి కంప్లైంట్స్ అనేవి మనకి జనరల్గా బాడీలో రెగ్యులర్ డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం సో ఇట్లాంటి కండిషన్స్లో జనరల్గా క్యాల్కీరియాకి సంబంధించిన చాలా మెడిసిన్స్ అంటే క్యాల్కిరియా కార్బ్ అని కాలకరియా ఫాస్ అని క్యాల్కిరియా ఫ్లోర్ అని క్యాల్కిరియా సల్ఫ్ అని సో జనరల్గా ఇట్లాంటి డిఫరెంట్ టోల్ టిష్యూ రెమెడీస్లో షూజ్లస్ రెమెడీస్లో డిఫరెంట్ పాలిక్రెస్ట్ రెమెడీస్ మనకు డే టు డే ప్రాక్టీస్లో డిపెండింగ్ అపాన్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఉండే రో వ్యాధి లక్షణాలు బట్టి మనం ఏ మెడిసిన్ ఇవ్వాలనేది జనరల్గా డిసైడ్ చేస్తూ ఉంటాము సో జనరల్గా దీంట్లో మెయిన్గా మనకి క్యాలికరియా ఫాస్ట్ కాన్ ఇండివిజువల్స్లో మనం తీసుకుంటే చిన్నపిల్లల్లో మధ్య వయస్కుల్లో ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ సో జనరల్గా చిన్నపిల్లల్లో మనం తీసుకుంటే ఇన్ఫెంట్స్ అంటే చిన్నపిల్లల్లో పళ్ళు వచ్చే సమయానికి పళ్ళు డెంటేషన్ అంటే పళ్ళు రావడం అనేది లేట్ అవుతూ ఉంటుంది అంటే డిలేడ్ డెంటేషన్ ఇన్ఫెంట్స్లో డిలేడ్ డెంటేషన్కి ఒకవేళ ఆ సమస్య అనేది ఉంటే జనరల్గా క్యాలికరియా ఫాస్ట్ మెడిసిన్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం దాంతోపాటు బోన్స్లో ఏదైనా మాల్ ఫార్మేషన్ ఇందాక నేను చెప్పిన ఇందాక నేను చెప్పినట్టు అంటే ఎలిమెంట్స్లో ఏదైతే మన కాల్షియం ఎలిమెంట్ లోపిస్తే ఎటువంటి బాడీలో మనకి చేంజెస్ వస్తాయో ఆ ఏజ్ గ్రూప్ ఆ ఇండివిజువల్స్లో సపోజ్ ఇన్ఫెంట్స్లో తీసుకుంటే బోన్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే జనరల్గా హైట్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ జనరల్గా బోన్స్లో మాల్ ఫార్మేషన్స్ కాళ్ళల్లో తీసుకుంటే దొడ్డి కాళ్ళు అవి రావటం జనరల్గా బోన్స్ ఏజ్ ప్రకారంగా రాకపోవటం బోన్స్ అనేది బాగా సాఫ్ట్ అవటం మెత్తబడినట్టు ఉంటాం అనేది జనల్గా కండిషన్స్ అని జనగా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే మిడిల్ ఏజ్ పీపుల్లో జనరల్గా కాల్షియం ఉత్పత్తులు తగ్గుతూ ఉంటే జనగా బోన్స్లో ఆస్టివరాటిక్ టెండెన్సీ అంటూ ఉంటాం అంటే బోన్స్లో బ్రిటిల్నెస్ రావటం బోన్స్లో పెడుస్తున్నవి రావటం ఏ కొద్దిగా చిన్న దెబ్బ తగిలినా బోన్స్లో ఫ్రాక్చర్స్ అంటే హెయిర్ లైన్ ఫ్రాక్స్ అవి రావటం లైన్ ఫ్రాక్చర్స్ అవి అవటం అనేది జనరల్గా ఈ క్యాల్కెరియా ఫాస్ట్ యొక్క మెయిన్ ఇండికేటెడ్ రెమెడీ అండి అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్లో జనరగా మోకాళ్ళ నొప్పులకి కానీ లేదంటే కేళ్ల అరుగుదల సమస్యలకు కానీ సివియర్ స్టేజ్ ఆఫ్ ఫాస్టివ్ ఆర్థరైటిస్ కానీ అంటే వాళ్ళకుండే కంప్లైంట్ కట్టి క్యాలకేరియా గ్రూప్లో ఉండే మైండ్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి అంటే ఇక్కడ మెయిన్గా మన హోమియోపతిలో మన మన హోమియోపతి యొక్క సిద్ధాంతం ఏమిటంటే జనగా పేషెంట్ చెప్పే వ్యాధి లక్షణాలతో పాటు మానసిక స్థితిగతులు కూడా మనం పరిగణనలోకి తీసుకుని మెడిసిన్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ ప్రతి మెడిసిన్కి ప్రతి కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకుండే మానసిక స్థితిగతులు కూడా చాలా ఇంపార్టెంట్ సో అలా మనం ఈ కాలికెరియా ఫాస్ కాస్టిట్యూషన్లో మనం క్యాలికెరియా ఫాస్ యొక్క మానసిక స్థితిగతులు తీసుకుంటే వీళ్ళు చాలా ఇన్సెక్యూరిటీ పీపుల్ దేనికైనా ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఏ పని చేసినా తొందరగా సాటిస్ఫై అవ్వరు చేసినా నేను తప్పు చేశానే ఫీలింగ్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది వాళ్ళ వ్యూస్ని తొందరగా ఎవరికి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు తొందరగా డిజ డిప్రెస్ అయిపోతూ ఉంటారు తొందరగా ఒక ఆత్మ భావానికి గురవుతూ ఉంటారు సో జనరల్గా ఎట్లాంటి ఏదైనా తొందరగా కంగారు భయం ఆందోళననే తొందరగా ఈ కాలికరియా ఫాస్ కాన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఏ కొద్దిగా ఆహారం తినేటప్పుడు ఎక్కువగా అంటే ఆహారం తినేటప్పుడు ఎక్కువగా తేపులు రావటం ఏదో ఒక రకమైన అనీజీనెస్ ఒక రకమైన డిస్కంఫర్ట్ చోకుడ్ ఫీలింగ్ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ అంటే గొంతులో విగబట్టినట్టు ఉంటాం అనేది జనరల్గా కాలికరియా ఫాస్ కాన్స్టిట్యూషన్స్లో ఈ కాలికరియా ఫాస్ ఇండివిజువల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో మనకి క్యాల్కిరియా ఫాస్ట్ డిపెండింగ్ అపాన్ ద కంప్లైంట్ ఆఫ్ ద పేషెంట్ అంటే వాళ్ళకు ఉండే ఒక వ్యాధి లక్షణాలు బట్టి మనం ఏ పొటెన్సీ లేదు అనేది పొటెన్సీ డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుంది సో కాల్షియం లోపాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే క్యాల్కియా గ్రూప్ ఫ్యామిలీలో నుంచి మనం మెడిసిన్ అనేది ప్రాపర్ పొటెన్సీ ఇండికేట్ చేసి ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో అట్టాగే మెయిన్గా క్యాల్కిరియా గ్రూప్ పీపుల్ ఏంటంటే చాలా ఇన్సెక్యూర్డ్ పీపుల్ వాళ్ళు ఏం చేసినా తొందరగా సాటిస్ఫై అవ్వరు తొందరగా కన్విన్స్ అవ్వరు చేసిన పని కరెక్టో తప్పో లేదంటే రైటో వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు ఒకళ్ళు డిసైడ్ చేసి చేయాలన్నా ముందుకు వెళ్ళలేరు చేసిన పని మళ్ళీ తప్ప అని మళ్ళీ వచ్చి మళ్ళీ రీచెక్ చేయటం అనేది జనరల్గా క్యాలికరియా ఫాస్ట్ ఇండివిజువల్స్లో మెయిన్ ముఖ్య లక్షణంగా మనం చెప్తూ ఉంటామండి సో వీళ్ళకి స్వీట్స్ అంటే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం మిల్క్ అంటే ఇష్టం ఉండదు ఎవర్షన్ సో వీళ్ళు ఎప్పుడూ లోన్గా ఎలోన్గా అలా ఒక రకం ఒక మూలన అలా కూర్చోడానికి ఇష్టపడతారు వీళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సో ఇట్లాంటి రూప్స్లో జనరల్గా వీళ్ళకి పెరుగు అంటే డిజైర్ కర్డ్ కర్డ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది మిల్క్ ఎవర్షన్ ఉంటుంది కానీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అంటే మరీ ఇష్టం సో చల్లగ వాతావరణం అంటే బయట వాతావరణం మార్పులు కూడా వీళ్ళ బాడీ మీద ఎక్కువగా తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటుంది బయట చల్లగా ఉంటే ఈ బాడీ కూడా వీళ్ళు హైపర్ సెన్సిటివ్గా ఎక్కువగా రియాక్ట్ అవ్వటం ముక్కులు బిగేయటం జలుబు చేయటం ముక్కుల మన నీళ్లు కావటం స్టఫీ నోస్ చిన్నపిల్లల్లో బ్లాకుడ్ నోస్ అలాగే జలుబు చేస్తుందని ఫ్రీక్వెంట్గా ఏదో రకరకాల డాక్టర్స్ దగ్గర రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు చిన్నపిల్లల్లో అయితే చిన్నపిల్లల్లో అంటే బిలో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ వీళ్ళలో ఫ్రీక్వెంట్గా జలుపు చేయటం బయట అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ అన్ని వీళ్ళ బాడీ మీద ఎక్కువగా ప్రభావం చేస్తుంటాయి సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మనం క్యాల్కిరియా ఫాస్ మెడిసిన్ అనేది ఎక్కువగా ఇండికేట్ చేసి ఇస్తూ ఉంటాం అలాగే దీర్ఘకాలిక మొండి వ్యాధుల్లో కూడా ఎటువంటి కోమార్బిడిటీస్ అంటే ఏజ్ ఓల్డ్ పీపుల్లో కానీ లేదంటే మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్ కానీ లేదంటే నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళ వయసులో వాళ్ళకి కూడా ఈ క్యాల్కిరియా ఫాస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది సో బేసిక్ కాన్స్టిట్యూషనల్ వైజే కాకుండా మనం సపోర్టివ్ టిష్యూ రెమెడీ కూడా మనం కాల్కేరియా ఫాస్ ఇస్తూ ఉంటాం సో ఇలా డే టు డే ప్రాక్టీస్లో ఈ క్యాల్కెరియా గ్రూప్ ఫ్యామిలీలో నుంచే కాకుండా ఈ ఫస్ట్ మెడిసిన్ అనేది చాలా ముఖ్య లవణంగా చాలా ముఖ్య ఎలిమెంట్గా మనం ట్రీట్మెంట్ అనేది స్టా అడ్మినిస్టర్ మెడిసిన్ అనేది అడ్మినిస్టర్ చేయడం అనేది ఈ ఔషధాన్ని వాడటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది